తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్న్యూస్. ఏమమ్మా కవితమ్మ, పద్మాష్ కవిత, పాడకవి కవిత, ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలంటే నీకు కనీసం మర్యాద లేదా? నీ గూండాలు నీ చెంచగాళ్ళని పెట్టి ఒక బీసీ బిడ్డ అరవింద్ గారిని చంపించాలని చూస్తావు? నీకు నీ అయ్యకు తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకో. రైతక్క ఆటలు ఆడకు, తెలంగాణలో తూర్పునక్క దాగినవు ఈ తెలంగాణ సమాజానికి. ఖచ్చితంగా బేసరాతిగా నువ్వు, నీ అయ్య, నీ అన్న, నీ ఇంకో అన్న, నీ వాళ్ళందరూ కూడా బేసరాతిగా ఎంపీ అరవింద్ గారికి మరియు బీసీలకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే తెలంగాణను వేడిపోయినా నీ మీద కోడిగుడ్లు బత్తాయిలు పడతాయి. ఇక గుర్తుపెట్టుకో కవిత, చిల్లర మల్లర చేష్టలు చేసి నువ్వు రౌడీయుజాన్ని, శశికళ తెలంగాణ శశికళ అనుకుంటున్నావు, అనువేమన్నా ఇక్కడ రౌడీయుజం పనికిరాదు, గుర్తుపెట్టుకో. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసిన నువ్వు కూడా పనికి మాల మాట్లాడతావు. మేనేజ్మెంట్ కోటల ఎమ్మెల్సీ నువ్వు, నీకు దమ్ముంటే మనం మునుగోడలో పోటీ చేయకపోయినావు, నీకు దమ్ముంటే హుజరాబాద్లో పోటీ చేయకపోయినావు. దమ్ము ధైర్యం లేక లిక్కర్ స్కామ్లో తిరిగి తెలంగాణ భారతదేశంలో తెలంగాణ పరుగు తీసిన నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాం కవితమ్మ, నీకు తగిన శాస్త్రి ఖచ్చితంగా చెప్తామనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నా. చెప్పాలి ఎస్సీ బీసీలకు కవిత వెంటనే, చెప్పాలి ఎస్సీ బీసీలకు కవిత వెంటనే. కేసీఆర్ కేసీఆర్ తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్న్యూస్.